నిర్మల్ జిల్లా అనంతపేట గ్రామంలో ఇటీవల జరిగిన క్రికెట్ టోర్నీ హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ టోర్నీలో ఆడిన క్రికెటర్లు డిఫరెంట్ లుక్లో అలరించారు. పంచకట్లో బ్యాటింగ్ బౌలింగ్తో అదరగొట్టారు. పంచకట్లోనే అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇంతకు క్రికెటర్లు ఎందుకు పంచకట్లో కనిపించారనేగా మీ డౌటు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుంటే అందరూ ముక్కును వేలేసుకోవటం ఖాయం. పంచకట్టులో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న వీరంతా ప్రొఫెషనల్ క్రికెటర్లు అనుకుంటున్నారా? అయితే మీరంతా పప్పులో కాలేసినట్లే. ఈ ఆటగాళ్లంతా క్రికెటర్లు కాదు, ఆరుగాలం కష్టపడి పంట పండించే అన్నదాతలు. రైతులేంటి, ఈ మ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా? దాని వెనుక చిన్న స్టోరీ ఉంది. సంక్రాంతి సందర్భంగా నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట గ్రామంలో మాదస్తు సునీత రాజేశ్వర్ ఆధ్వర్యంలో అన్నదాతలకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. రైతుల కోసమే ప్రత్యేకంగా ఈ టోర్నీని నిర్వహించడం విశేషం. అందులో భాగంగానే అనంతపేట్, నీలాయిపేట్, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల రైతులు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. ఈ పోటీలను ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. రైతన్న అంటే ధోతి అనేది అందరికి తెలుసు. మన సంస్కృతి అది, మన సంస్కృతి ఒక భాగం అది. మన పూర్వీకులు అందించుకొని మాకు చదువుకుంటున్నాం, చదువుకున్న ఉద్దేశంతో కలెక్టర్లయో, ఎంఆర్ఓలో, ఎంపీడీఓలయో, ఇంకా మాలాంటి బయట చదువుకొని బయటకు పోయి ఎన్నో జాబులు చేసుకున్న పిల్లలు ఉంటున్నారు. ఇలా ఆ సుట్టూ బూట్ వేసుకున్న తల్లి అంత నా తల్లి కూడా నా తండ్రి కూడా ధోతి కట్టుకొని రైతు పంటలు పండించినోడే. ప్రతి ఎంత పెద్ద అయ్యాలి ఉన్నత స్థాయిలో, దేశం లెవెల్ ఉన్న స్థాయిలో ఉన్న తండ్రి కూడా వాళ్ళ తాత కావచ్చు. మన రైతు దేశం భారతదేశం కాబట్టి రైతుల నుంచే వచ్చిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, రైతుకు చాలా కష్టాలు పడుతున్న రైతు కాబట్టి, ప్రతి కుటుంబం అనుభవించింది కాబట్టి, ఇలా మంచి రోజులలో మంచిగా అనుభవించి బతున్నారేమో మీరు, కానీ మీ తాతలు తల్లిదండ్రులు పూర్వకాలంలో ఎప్పుడు వాళ్ళు కష్టపడ్డ వ్యక్తులు కాబట్టి, రైతుల పక్షాన ఏదున్నా మనం పోరాడే విధంగా, వారి సమస్యలు ఏమైనా ఉంటే సహాయం చేసే విధంగా మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఉండాలని మనం అందరం కూడా రైతు సంక్షేమం కొరకు పాటుపడాలని కోరుకుంటున్నాం. నాగలి పట్టి పొలం దున్ని పంటలు పండించే చేతులతో బ్యాటింగ్ బౌలింగ్ చేసి దుమ్మురేపారు ఈ నిర్మల్ జిల్లా అన్నదాతలు. సరదాగా పంచకట్టులోనే క్రికెట్ ఆడి ఆకట్టుకున్నారు. వ్యవసాయం చేయడంలోనే కాదు, క్రికెట్ ఆడడంలోనూ తమకి సాటి లేదని చాటుకున్నారు. అన్నదాతలు ప్రొఫెషనల్ క్రికెటర్లకు ధీటుగా బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ లోనూ సత్తా చాటారు. ఈ రోజు అనంతపేట గ్రామంలో అనంతపేట వాస్తవ్యులైన సునీత రాజేశ్వర్ గారు రైతుల కోసం రైతు క్రికెట్ టోర్నీ నిర్వహించడం ఎంతో గర్వకారణం. ఒక మంచి ఆలోచనతో రైతు రోజు కష్టపడుతూ ఎంతో కష్టం బిజీ ఉంటాడు కాబట్టి, ఒక రోజు ఉల్లాసంగా ఉండాలన్న ఆలోచన, మంచి దృఢమైన ఆలోచనతో ఈ టోర్నీ నిర్వహించడం, రైతులందరినీ కూడా మరియు దోతులు కట్టుకొని ఆడడం మాకు ఎంతో సంతోషం అనిపిస్తున్నది. రైతు ప్రతిరోజు అన్ని కష్ట నష్టాల గురించి పంట పండిస్తాడు కాబట్టి, ఒక్కరోజు ఆయన మనశ్శాంతిగా ఉల్లాసంగా గడపడం ఎంతో ఆనందదాయకం. మేము కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. 4 గ్రామాల ప్రజలము, యువత కూడా మంచి స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు విడదారి కాకుండా యువత క్రీడల పట్ల మంచి ఆలోచనతో ఉండాలని, ఇటువంటి టోర్నమెంట్ కూడా వాళ్ళకి ముందు ముందు కూడా ఒక ఉదాహరణగా ఉంటుంది. పంచకట్టులో క్రికెట్ ఆడడం అంత ఈజీ కాదు, కానీ మన అన్నదాతలు మాత్రం పంచకట్టులోనే క్రికెట్ ఆడి అలరించారు. ఈ డిఫరెంట్ గెటప్లో ఆటగాళ్లు క్రికెట్ ఆడుతుంటే చూసిన వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. మస్తు మస్తుగా క్రికెట్ టోర్నీని ఆద్యంతం ఆస్వాదించారు. ప్రతి మ్యాచ్ను కళ్లార్పకుండా చూసి రైతుల క్రికెట్ విన్యాసాలకు ఫిదా అయ్యారు. అన్నదాతలో దాగి ఉన్న అద్భుతమైన క్రికెట్ టాలెంట్ను కనులారా చూసి ముక్కున వేలేసుకున్నారు.